బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓటుకి నోటు కేసులో సంబంధించి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. సో రేవంత్ రెడ్డి పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. సో గత కొన్నాళ్ళుగా తెలుగు రాష్ట్రాలు కూడా సంచలనంగా మారినటువంటి ఓటుకు నోటు కేసు సంబంధించి ఈ నెల 4న కూడా ఈ పిటిషన్ను మళ్ళీ సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. సో ఇవాళ ఆ సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతో రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలినట్టు చెప్పుకోవచ్చు. ఓటుకు నోటు కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. రేవంత్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కాగా ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ రేవంత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఓటుకు నోటు కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కాగా ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ రేవంత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భాస్కర్ మనకి ఫోన్ లైన్ అది. సార్ భాస్కర్, గుడ్ ఈవినింగ్. సో ప్రెసెంట్ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు సంబంధించిన విచారణ జరిగింది. ఇవాళ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సంగ్ కు డబ్బులు ఇస్తూ పట్టుబడేటువంటి కేసు సంబంధించి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విచారణ చేసినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఇవాళ ఐటమ్ నంబర్ 42 అందిస్తైంది. ఉదయం నుంచి కూడా ఈ కేసు ఇవాళ టేబుల్ పైకి వస్తుంది. చెప్పినటువంటి నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టం వర్తించదని ఈ కేసును కొట్టివేయాలంటూ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని, అన్ని విషయాలు కూడా ట్రయల్ కోర్టులోనే తెలుసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా పిటిషన్ లో దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ విచారణకు వచ్చినటువంటి సందర్భంలో చాలా
కీలకంగా సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి ఓటుకు నోటికేసు సంబంధించి అవినీతికి నిరోధక చట్టం వర్తించదు రాదంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రేవంత్ రెడ్డి పిటిషన్ డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సందర్భంలో ఓటుకు నోటికేసుపై అవినీతి నిరోధకం పరిధిలోకి రాదు రాదన్నటువంటిది వాదన కాదు అని చెప్తూ పిటిషన్ ని కొట్టివేస్తూ హైకోర్టు కొట్టివేయడంతో దాన్ని హైకోర్టు ఏది కొట్టేసి దాన్ని చూసి సుప్రీంకోర్టు సెక్షన్ అదే బేసిస్ లో దాన్ని మీరు సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టు చేసినటువంటి వాదనతో ఏకీభవించింది. పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టులో ఇవాళ రేవంత్ రెడ్డికి చుక్కెదిరిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కార్తిక్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఓటుకు నోటు కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. రేవంత్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కాగా ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ రేవంత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసింది. గతంలో రేవంత్ పిటిషన్ను హైకోర్టు సైతం కొట్టివేసింది. ఇటు అత్యున్నత న్యాయస్థానంలోనూ రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది.